అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఒక అభాగ్యురాలను అడ్డుపెట్టుకుని ఈ రోజున వైసీపీ రాజకీయం చేస్తుంది. దానికోసం ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎవరు అభాగ్యురాలు అంటే, రెండు సార్లు రెండో పెళ్ళోళ్ళని పెళ్లి చేసుకుని రెండు సార్లు కూడా విధవరాలుగా మారిన మా బామ్మ లక్ష్మీపార్వతి గారు. ఆవిడని అడ్డుపెట్టుకుని ఈ రోజున పోసాని కృష్ణ మురళి, అలాగే రామ్ గోపాల్ వర్మ, పేర్ని నాని, దేవినేని అవినాష్ లాంటి చాలామంది వైసీపీ నాయకులు మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయడం కోసం లేనిపోయిన అవాకులు చవాకులు పేలతన కారణంగా ఈ వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది. తప్ప లక్ష్మీపార్వతి గారిని కించపరచాలనో, ఆవిడ మీద మాకేదో ద్వేషభావం ఉండో కాదు. అయితే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. టెర్రరిస్ట్ కసబ్ ఉన్నాడు. ఆ కసబ్ అనేవాడు ఎంతోమంది మన భారతీయులను చంపాడు. మనం వాడిని టెర్రరిస్ట్గా చూస్తాం, దుర్మార్గుడికి చూస్తాం, మనకు కనిపిస్తే మనమే చంపుతాం. కానీ అదే కసబ్ పాకిస్తాన్లో కొద్ది మందికి వాడు ఒక ఫేవరెట్ హీరో. ఎందుకు వాడు ఫేవరెట్ హీరో అయ్యాడు అని వాళ్ళని అడిగితే, అలాంటి అవకాశం వస్తే కసబ్ లాగే మేము కూడా చంపుతాం అంటారు. అంటే దాని అర్థం కసబ్ చేసిన పనిని వాళ్ళు సమర్థిస్తున్నారంటే దాని అర్థం అలాంటి అవకాశం వస్తే వాళ్ళు కూడా అదే పని చేస్తారు అని. అలాగే బిన్ లాడెన్ని ప్రపంచం అంతా కూడా టెర్రరిస్ట్గా చూస్తుంది. కానీ బిన్ లాడెన్ ఆరాధించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు టెర్రరిస్టులు. బిన్ లాడెన్ ఏదైతే చేశాడో అవకాశం వస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. కాబట్టి లైక్ మైండెడ్ అంటారండి. కాబట్టి బిన్ లాడెన్ ఆరాధించే వాళ్ళు ఉంటారు. అలాగే వీరప్పన్ని, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను కూడా ఒక హీరోలో చూసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన ద్వారా లబ్ధి పొందటం కానీ అవకాశం వస్తే వాళ్ళు కూడా అదే చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా ఆరాధిస్తారు, అలాంటి వాళ్ళని కూడా అభిమానిస్తారు. ఇందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు లక్ష్మీపార్వతి గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, రేపొద్దున్న వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తే, వాళ్ళ భార్యలు కూడా లక్ష్మీపార్వతి గారిలాగే వీరగంధం సుబ్బారావు గారికి లక్ష్మీపార్వతి గారు ఎలాగైతే ద్రోహం చేశారో, అలాగే వీళ్ళ భార్యలు కూడా వీళ్ళకి అలా ద్రోహం చేసినా సరే యాక్సెప్ట్ చేయగలిగిన పెద్ద మనసు కలిగిన వ్యక్తులు అని మాకు అర్థమైందండి. కాబట్టి దాని గురించి ఆ విషయాన్ని కనుక్కుందామనే ఈ రోజున మన లైవ్లోకి వీరగంధం సుబ్బారావు గారిని కూడా మన లైవ్లోకి మనం సాక్షిగా తీసుకోవడం జరుగుతుంది. ఆయన నుంచి, ఆయన లక్ష్మీపార్వతి గారి గురించి చెప్పిన విషయాలు ఏంటి, అలాగే ఈ పోసాని కృష్ణ మురళి, లేకపోతే ఒక రామ్ గోపాల్ వర్మ, లేదా ఇంకో పేరుని నాని, ఇలాంటి వాళ్ళు లక్ష్మీపార్వతి గారి గురించి చెప్తున్న విషయాలు ఏంటి అనేది రెండింటినీ మనం కంపేర్ చేసి చూద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అనే మా ఈ ప్రయత్నాన్ని మీ అందరూ కూడా స్వాగతిస్తారని ఆకాంక్షిస్తూ ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి. మొన్న ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. దాన్ని ఎలాగైనా డిఫేమ్ చేయాలని పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆ కార్యక్రమం అంటే ఏర్పాటు చేశారు ఒక 10-20 మందితో. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి లక్ష్మీపార్వతి గారు, అలాగే పోసాని కృష్ణమురళి గారు, ఇక తదితరులు అందరూ వచ్చారు. ఆ మీటింగ్లో పోసాని మాట్లాడుతూ లక్ష్మీపార్వతి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యల్లో ముఖ్యమైన ఏంటంటే, లక్ష్మీపార్వతి గారు సంస్కృతం మాట్లాడతారని, లక్ష్మీపార్వతి గారు పద్యాలు బాగా చెప్తారని, లక్ష్మీపార్వతి గారు బాగా చదువుకున్న పంతులమ్మని ఆవిడికి కితాబు ఇస్తూ మాట్లాడారు. ఈమె చదువుల తల్లి సరస్వతి, సంస్కృతం మాట్లాడుతుంది, పద్యాలు చెబుతుంది, పంతులమ్మ అంటే పంతులమ్మ అంటే మనకి తల్లి లాంటిది. కానీ అదే సందర్భంకి వచ్చేటప్పటికి లక్ష్మీపార్వతి గారి మొదటి భర్త అయిన వీరగంధం సుబ్బారావు గారు ఆవిడ కోసం ఏం చెప్పారో ఒక్కసారి మీరు వినండి. వీరగంధం సుబ్బారావు గారు పాపం లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకుని ఒక జీవితాన్ని ఇచ్చారట. లక్ష్మీపార్వతి గారు బాగా పేదరికంలో పుట్టిన వ్యక్తి. ఆ పేదరికంలో ఉన్న లక్ష్మీపార్వతి గారిని చదివించాడట వీరగంధం సుబ్బారావు గారు. సంబంధం లేదు, కేవలం చదివించాం, ఆర్థిక సహకారాన్ని మాత్రమే అందించారు. ఎందుకంటే మానవతా దృష్టితో నాకు అవకాశం ఉంది, వాళ్ళకి అవకాశం లేదు, ఇది మంచి క్షేత్రము, ఇక్కడ ఏదో కాస్త విత్తనం వేస్తే ఫలిస్తుంది, సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది అనే భావన తప్ప ఈ ఆలోచన లేదు. చదివించిన తర్వాత లక్ష్మీపార్వతి గారే, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఆరాధించాను, నన్ను పెళ్లి చేసుకోండి అని ఆవిడ వీరగంధం సుబ్బారావు గారిని అడిగిందట. అక్షర సత్యం ఆత్మ సాక్షిగా ఆవిడ ప్రోత్సహించి, ఎందుకంటే వివాహానికి ప్రోత్సహించి, మీరే నాకు సర్వస్వం, మీరు లేకపోతే నేను చచ్చిపోతాను అని బలవంతంగా, అంటే నాకు వివాహం చేసుకోవాలనే కోరిక లేదు, చేసుకున్న ఆమెను చేసుకోవాలని లేదు. ఒకవేళ వివాహం చేయాల్సి వస్తే నేను డబ్బిచ్చి కట్టించి కూడా ఆమెకు వేరే పెళ్లి చేస్తానని కూడాను మా వాళ్ళతో చెప్పాను. అప్పటికే వీరగంధం సుబ్బారావు గారికి 4 పిల్లలతో ఉన్నాడు, భార్య లేకుండా. అలాంటి వ్యక్తిని ఇష్టపడి ప్రేమించి ఆరాధించి ఆవిడ పెళ్లి చేసుకుందటండి. పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి గారికి విద్యలన్నీ నేర్పించడమే కాదు, ఆయన ఎంఫిల్ చదివించాడటండి. ఎంఫిల్ చదివించడానికి హైదరాబాద్ పంపిస్తే ఈవిడ ఎంఫిల్ చదువుతూనే మాటి మాటికి వెళ్ళి ఎన్టీఆర్ గారిని కలుసుకుంటూ ఆయనతో పరిచయం పెంచుకుని ఈయనకి ద్రోహం చేసిందని చెప్పి పాపం వీరగంధం సుబ్బారావు గారు బాధపడుతున్నారండి. ఈవిడ ఎంఫిల్ చేయడానికి
అక్కడ తెలుగు విశ్వవిద్యాలయంలో దోణప్ప గారి సహకారంతో అక్కడ చేర్పించాను. అయితే అక్కడ ఉండడం మొదలెట్టిన తర్వాత అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం, ఆయన దగ్గరికి వెళ్ళడం, పరిచయాలు పెంచుకోవడం ఇలా జరుగుతుంది. చాలామంది అన్నారట, ఏమయ్యా ఎందుకయ్యా చదివిస్తున్నావు నువ్వు ఆడవాళ్ళని, మహిళలకు చదువు అవసరం లేదు, నువ్వు అక్కడ చదివించడం వల్ల ఆవిడ వెళ్ళి అత్తమాట ఎన్టీఆర్ గారిని కలుస్తుంది, నీకేమైనా ప్రమాదం వస్తుందేమో చూసుకో అంటే ఈయన ఏం చెప్పాడో తెలుసా అండి? అవండి, ఆడవాళ్ళకి పెళ్ళిన తర్వాత చదువు పైకి తిప్పడం బాగాలేదు. నేను అప్పటి నా భావన ఏమిటంటే చదివి ఆడవారు చదువక మగవారు చెడుదురంతు లెస్స చెప్పినారు, చదువు చేయటం కాదు సంస్కార లోపమే విరగంధు మాట విరుల బాట అని ఒక పద్యం రాసుకున్నాను. స్త్రీ చదివితే చెడిపోయిందా చదవకపోతే చెడిపోయిందా కాదు, వాళ్ళ భయభద్రత వస్తుంది. సంస్కారంతో చెడిపోవడానికి బాగుపడటానికి చదువు కారణం కాదు. ఇంకా ఏదన్నా బాగుపడితే సహజమైన సంస్కారం ఉంటే అది డెవలప్ చేస్తుంది తప్ప చదువుకున్నంత మాత్రం చేతన చెడిపోరనేది నా నమ్మకం. ఎంత ఆదర్శవంతంగా చెప్పాడు ఒకసారి ఆలోచించండి. తప్పు అనేది మనం చదివించడం వల్ల, ఇంట్లో కూర్చోబెట్టడం వల్ల జరగదు, వాళ్ళ క్యారెక్టర్ వల్ల జరుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళకి చదువు ఉండాలి అనే గొప్ప లక్ష్యంతో ఆ రోజుల్లోనే పాప ఆవిడ ఎంపీలు చదివించడానికి పంపిస్తే ఈవిడ చేసిన మోసానికి అలాంటి మహిళా పక్షపాత అయిన వీరగంధం సుబ్బారావు గారు కూడా రియలైజ్ అయ్యి పెద్దలు ఊరికే చెప్పరు చదివించొద్దన్నారు, నేను అనవసరం చదివించాను, చదివించడం వల్ల నాకు ఈ ముప్పి వాటిల్లిందని చెప్పి ఆయన కూడా బాధపడే పరిస్థితికి లక్ష్మీపార్వతి గారు తీసుకొచ్చారండి. నేను అనుకున్నది ఏమిటంటే మనకంటే ముందు చెప్పిన వాళ్ళు, మనకంటే అనుభవజ్ఞులు, వాళ్ళు చెప్పింది తప్పు అని అనడం నాది తప్పు అనుకున్నారు కదా. వాళ్ళు మనకంటే మేధావులు అండి, మన వాళ్ళంతా అమాయకులు కాదు, అజ్ఞానులు కాదు, ఏదో ఒక ఆలోచనతో చెప్పింది కాదు. వాళ్ళు జీవిత సారాన్ని వడకట్టి అనుభవం, వేదం అంటే అదే, అనుభవ సారమే పెద్దల అనుభవ సారమే వేదం. అలాగే పోసాని కృష్ణమూర్తి గారు ఇంకో మాట అన్నారు, ఈవిడ వెంటబడలేదు, ఎన్టీఆర్ గారే ఈవిడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు అని ఎన్టీఆర్ గారి మీద ఒక దారుణమైన విషప్రచారం చేశాడు పోసాని కృష్ణమురళి. ఎన్టీ రామారావు గారి దగ్గరకు లక్ష్మీపార్వతి గారు వచ్చారు, ఆమె రాలా, ఆయనే రప్పించుకున్నాడు. కానీ వీరగంధం సుబ్బారావు గారి మాటల్లో ఈమె తరచూ వెళ్ళి ఎన్టీఆర్ గారిని కలుస్తూ నీ జీవిత చరిత్ర రాస్తాను లేకపోతే మరోడు మరోడు చేస్తానని ఈవిడే అప్రోచ్ అయిందని సాక్షాత్తు లక్ష్మీపార్వతి గారి భర్త ఆయన సాక్షిస్తున్నాడు. హరికథ ఏర్పాటు చేశారు రాష్ట్ర అవతరణోత్సవాల్లో, ఆ కథకు వెళ్ళడం, లాస్ట్లో మరి ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తారని లాస్ట్ వరకు ఉండమన్నారు. అక్కడ కూడా ఈ కథలో ఈ మామూలు ఈ ప్రసంగాలు వస్తుండే. అలా వస్తున్న సమయంలో అక్కడ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కథ విని ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చెప్పారు, ఏమండి సుబ్బారావు గారు చాలా అద్భుతంగా చెప్పారండి రాత్రి కథ, చాలా బాగా జరిగింది అని చెప్పారు. సరే ఆయన పిలిపించారు, మేమిద్దరం వెళ్ళాం, వెళ్ళి రా చాలా కథ బాగా చెప్పారట, బాగా ఉంది అని. ఇదిగో ఇవ్వండి మా శ్రీమతి లక్ష్మీ పార్వతి, ఈమె ఎంఏ అయిపోయింది అని పరిచయం చేయడం. అక్కడి నుంచి ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళడం రావడం జరుగుతుంది. అదే వీరగంధం సుబ్బారావు గారు లక్ష్మీపార్వతి గారి గురించి ఏమన్నారు తెలుసండి? ఈ రోజున వీళ్ళంతా కూడా లక్ష్మీపార్వతి గారు ఆ చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహిళ, చాలా గొప్ప మహిళ అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇదే మహిళ కోసం వాళ్ళ సొంత భర్త ఏం చెప్పాడంటే ఈవిడ ఎన్టీఆర్ గారితో వెళ్ళిపోతుంది చూసుకోవయ్యా అంటే చూసుకోవయ్యా అని చెప్పి స్థానికులు అన్నారట. అంటే దానికి వీరగంధం గారు అన్నారట, దేవుడు నాకు విడుదల కలిగిస్తున్నాడు, ఇంత దారుణమైన మహిళతో నాకు సంబంధం తెగిపోతున్నందుకు నేను ఆనందించాలి, పామును ఎవడైనా పక్కన పడుకోబెట్టుకుంటాడా అన్నాడైనా. అంటే దాని అర్థం ఈ లక్ష్మీపార్వతి గారు అనే ఈ వ్యక్తిని, ఈ మహిళని పాముతో పోల్చాడు సొంత భర్త. నాకెందుకు అసలు భగవంతుడు ఏదో పుణ్యం వల్ల నాకు ఈ బంధం తెంచి స్వేచ్ఛ ఇస్తుంటే నేను ఎందుకు కాదనాలి? ఒకవేళ బలవంతంగా తెచ్చుకుంటే మాత్రం ఆమెతో కాపురం చేయగలమా? పామును ప్రక్కలో పెట్టుకున్నట్టే కదా, దానివల్ల నేను ఆనందాన్ని పొందగలనా, మనశ్శాంతితో జీవించగలనా? నాకెందుకు? పోసాని కృష్ణమూర్తి అన్నట్టు ఎన్టీఆర్ గారు ఆ వెనక పడలేదట. పడలేదనే మాట వీరగంధం సుబ్బారావు గారు చెప్పారు, ఆయనకి ఈవిడ ఒక లెక్క, ఈవిడెళ్ళి అప్రోచ్ అయింది తప్ప ఆయన ఏ రోజు పట్టించుకోలేదు అని ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వానికి పెదా అయిపోయాడు ఆయన. ఎన్టీఆర్ గారి మీద కేసు పెట్టమని అప్పట్లో ఉన్న ప్రతిపక్షాలు ఆయన్ని ఒత్తిడి చేసినా కూడా ఇది ఎన్టీఆర్ గారు తప్పు కాదు, ఆయన ఇలాంటివి చేసే మనిషి కాదు, కాబట్టి నేను ఆయన మీద కేసు పెట్టను అని చెప్పి ఎన్టీఆర్ గారి మీద ఆయన గౌరవాన్ని చాటుకున్నాడు ఆయన. అయితే కొంతమంది అంటారు, ఏమండి ఆయన అలాంటి వాడు, ఆయన దగ్గరికి మీరు ఇది ఇది జరిగిన తర్వాత. నేను చెప్పాను ఒకే మాట, ఆయన్ని అనుమానిస్తే దేవుణ్ణి అనుమానించినట్టు.
డెబ్బై సంవత్సరాల వయస్సు, కాషాయ గుడ్డలు, మరి అందరూ నా తోబుట్టులు, చెల్లెళ్ళు, అక్కళ్ళు, అక్కలు అని చెబుతున్న ఒక బాధ్యత గల గొప్ప వ్యక్తి ఇలాంటి అల్పమైన దానికి పాల్పడతాడని అనుకుంటే నా సంస్కారం నాదే కదా, ఇప్పుడు కూడా అలా ఆలోచించడానికే వీలేదు. ఆయన తెలుసు వీరగన్న సుబ్బారావు గారికి ఇదంతా జరిగింది ఎవరి వల్ల జరిగింది, ఎందుకంటే సేమ్ ఇదే లక్ష్మీపార్వతి గారు వీరగన్నం సుబ్బారావు గారిని కూడా అలాగే ఒప్పించారట. నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరు లేకపోతే నేను బ్రతకలేను, మీరే నాకు సర్వస్వం అని పెళ్ళై నలుగురు పిల్లలు ఉన్న వీరగన్నం సుబ్బారావు గారిని ఒప్పించిన ఈ లక్ష్మీపార్వతి గారు అదే స్కీము ఎన్టీఆర్ గారి దగ్గర కూడా పాటించిందని చెప్పి సాక్షాత్తు వీరగన్నం సుబ్బారావు గారు చెప్తున్నారండి. అది మేం చెప్పింది కాదు, నేను చనిపోతాను అని కూడా అన్న మాటలు మీరు ఇందాక ఉదాహరించారు. అదే మాటలు మీతో ఏవైతే మాటలు ఆడిందో అవే మాటలు రామారావు గారి దగ్గర కూడా మాట్లాడిన మాటలు మనకు తెలుసు. పత్రికలే కాదు ప్రత్యక్షంగా కూడా రత్నబోస్ గారు, లక్ష్మీప్రసాద్ గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరి సమక్షంలో సమావేశం జరుగుతున్నప్పుడు ఈవిడ కూడా అక్కడ ఉన్న క్షణాన వీడి మాటల మధ్యలో జీవిత చరిత్ర రాస్తారని చెప్పేసి అడిగారు. తన భార్యని పెళ్లి చేసుకున్నాడని తెలిసినా కూడా ఎన్టీఆర్ గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన మీద కేసు పెట్టకుండా ఆయన మంచివాడు అని చెప్పిన వీరగన్నం సుబ్బారావు గారు ఎక్కడ? సీఎం పదవి ఇవ్వలేదో, పార్టీలో సరైన పొజిషన్ దొరకలేదు కాబట్టి ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీనే ఎలాగైనా నాశనం చేయాలి, దాన్ని ముంచేయాలి అని చెప్పి ప్రతిపక్షాలతో, తెలుగుదేశం పార్టీ శత్రువులతో చేతులు కలిపి ఈరోజు నేను ఇంత దుష్ప్రచారం చేస్తున్నాను లక్ష్మీపార్వతి గారు ఎక్కడండి? వీరగన్నం సుబ్బారావు గారు మాట అన్నారండి, ఆయనతో ఎవరో అన్నారట, ఏమండి లక్ష్మీపార్వతి గారు మీకు ఇంకా డబ్బులు పంపిస్తున్నారా అన్నారట. దానికి ఆయన చాలా బాధపడ్డాడట. బాధపడి అవునండి పంపిస్తున్నారు, మీ ఆవిడని కూడా పంపించండి, ఆవిడ కూడా మీకు అలాగే డబ్బులు పంపిస్తుంది అన్నాడట. మీకు ఇప్పుడు కూడా డబ్బు పంపిస్తుందా అన్నాడు. ఎవరండి అన్నది, ఆవిడ పంపిస్తుందట కదా, పంపిస్తుందా అన్నాడు. ఒక్క క్షణం నవ్వు, కోపము, బాధ కలిగింది. తను పంపిస్తుందయ్యా, నువ్వు కూడాను ఆ పని చేయి, చంద్రబాబు గారి దగ్గర ఇంకా డబ్బు ఎక్కువ ఉంది, నువ్వు భార్య బాగుంది మంచిదే కదా పంపించవయ్యాను, అంతే మళ్ళీ నోరు ఎత్తరావాలి. అంటే ఈ రోజున లక్ష్మీపార్వతి గారిని సపోర్ట్ చేసుకొస్తున్న పోసాని కృష్ణమురళి కూడా ఆ మాట వర్తిస్తుంది కదా. నేను సూటిగా అడుగుతానండి పోసాని కృష్ణమురళి గారిని, మీరు ఏదో పార్టీ కోసం పనిచేస్తారు, పనిచేసి మీరు హార్ట్ఫుల్గా పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు మీ భార్య ఆ పార్టీ నాయకుడిని ఒకవేళ ఇష్టపడి ఆయనతో పాటు వెళ్ళిపోతే మీరు ఇంతే ఆదర్శవంతంగా, ఇంతే చాలా తెలివైంది నా భార్య, ఆయన పిలిచాడు కాబట్టి వెళ్ళిపోయింది, ఈవిడేమి అలా ఈవిడేం అడగలేదు, ఆయనే అడిగాడు కాబట్టి నన్ను నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన గొప్ప గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహిళ అని మీరు ఇలాగే అప్రిషియేట్ చేయగలుగుతారా? పోసాని అలాగే ఆర్జీవీ అయితే చేయగలుగుతాడండి, ఆర్జీవీకి ఆయన లెక్కే వేరు. మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఆవిడని సపోర్ట్ చేసుకొస్తున్నారో, మీ భార్య కనుక ఇలాగ మిమ్మల్ని మీ పిల్లల్ని వదిలేసి వేరే సెలబ్రిటీతో కనుక వెళ్ళిపోతే మీరు ఇలాగే సమర్థిస్తాము అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇలాంటి సభలు ఇంకా చాలా పెట్టండి. ఎందుకంటే ఒక మహిళకు అనుకూలంగా రావాలంటే అక్కడ మహిళలు రావాలి. లక్ష్మీపార్వతి గారికి సపోర్ట్గా ఒక్క మహిళ కనిపించట్లేదు, అక్కడ అందరూ మగవాళ్ళే కనిపిస్తున్నారు. అంటే వీరగన్నం గారికి జరిగింది, మీకు కూడా జరిగినా కూడా మీ భార్యలు కూడా అలా లేచిపోయినా సరే ఒక రకంగా అంతేనండి, ఇలాగ అన్నని ఏం బాధపడకండి, మీరు ఇలాగే సమర్థిస్తారు అని మాకు అర్థమైందండి. లక్ష్మీపార్వతి గారికి ధనాశ ఉందని, ఏదో పై పైకి ఎదిగిపోవాలి, ఏదో సాధించాలి, ఇంకా నేను గొప్పదాన్ని అయిపోవాలని అత్యాశ ఉందని వీరగన్నం సుబ్బారావు గారు చెప్పారండి. కానీ తర్వాత ఎందుకో మరి ఆవిడకి ధనాశ ఎక్కువగా ఉంది అని నేను కొంచెం అర్థం చేసుకున్నాను. దానికి ఆవిడ మంచి బీదరికం నుంచి వచ్చే స్థితిని పూర్తి సుఖాలు అనుభవించలేకపోవడం కారణం కావచ్చా? అది కారణం ఏమిటనేది నాకు తెలియదు. మొత్తం మీద ఆవిడకి ప్రాక్ పైకి పోవాలా, ఇంకా ఏదో పైకి ఏదో అందుకోవాలనే ఆలోచన మాత్రం తర్వాత దీని మొదట అది కూడా లేదు. తర్వాత నేను అనుకున్నది అది. ఆయన ఒక పక్కన లక్ష్మీపార్వతి గారిని, మరో పక్కన లక్ష్మీపార్వతి గారికి వీరగన్నం సుబ్బారావు గారికి పుట్టిన అబ్బాయిని పక్క పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరికీ ముద్దలు తినిపించేవారటండి. ఆ కాలంలోనే మహిళలు చదువుకోవాలి, మహిళలు సాహిత్యంలో అభివృద్ధి అందాలని ఆలోచించిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వీరగన్నం సుబ్బారావు గారిని మోసం చేసిన లక్ష్మీపార్వతి గారు ఈ రోజున ఆదర్శవంతమైన మహిళ అంటే ఈ రోజున సభ్య సమాజానికి మహిళలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారిని ఇరుకును పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయాలనే ఒకే ఒక కారణంతో ఆడమనిషిని ఇలాంటి అభాగ్రాలను అడ్డుపెట్టుకుని ఆవిడ్ని ఆవిడ చరిత్రని మలాంటి వాళ్ళతో ఇలా చెప్పిస్తూ ఆవిడని డిఫేమ్ చేయటం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను.
ఇదే పోసాని కృష్ణమూర్తి ఇంకొక మాట అన్నాడు, ఎంత గొప్ప ప్లాన్ చేశాడు తెలుసా చంద్రబాబు గారు. ఈ మేడం గారికి ఒక ఫ్రెండ్ ఉంది, ఒక లేడీ మేడం, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ ఊరు నుంచి వచ్చి ఆ ఫ్రెండ్తో మాట్లాడి రామారావు దగ్గరికి వస్తుంది ఈ మేడం ఎప్పుడు. ఇది గమనించాడు చంద్రబాబు. వచ్చి ఆ పిల్లోడిని పట్టుకొని ఈ పిల్లోడికి మేడంకి అక్రమ సంబంధం ఉంది అని ఆ పిల్లలతో చెప్పించడానికి ప్రయత్నించాడు. అది అతను క్రియేట్ చేసిందే. అయినా కూడా దానికి కూడా నేను సమాధానం చెప్తాను. లక్ష్మీపార్వతి గారికి ఎవరో ఒక చిన్న వయసు కుర్రాడితో అక్రమ సంబంధం అంటగట్టి తద్వారా ఎన్టీఆర్ గారు మనసు నుంచి లక్ష్మీపార్వతి గారిని దూరం చేద్దామని ప్రయత్నించారు అన్నాడు పోసాని కృష్ణమురళి. ఏమైనా పోసాని కృష్ణమురళి, ఎన్టీఆర్ గారి దగ్గరికి లక్ష్మీపార్వతి గారు వెళ్ళినప్పుడు ఆవిడ ఏమన్నా పెళ్లికాని అమ్మాయా? ఒకవేళ పెళ్లికాని అమ్మాయి అయితే కనుక ఖచ్చితంగా వేరే వాళ్ళతో సంబంధాలు అంటగట్టి ఈవిడ పలానా వాళ్ళతో శారీరక సంబంధం కలిగి ఉందని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసైనా సరే ఎన్టీఆర్ గారు మనసు నుంచి దూరం చేయాలనుకుంటున్నారంటే అర్థం ఉంది. ఆమె అప్పటికే ఒకరు భార్య కదా, ఆమె అప్పటికే ఒకరు తల్లి కదా, ఆ విషయాలన్నీ ఎన్టీఆర్ గారికి ఆల్రెడీ తెలుసు కదా. వేరే వాళ్లతో కాపురం చేసిందనే విషయం తెలిసే ఆయన యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకొకరితో ఎవరితో అక్రమ సంబంధం కలిగి ఉందంటే మాత్రం యాక్సెప్ట్ చేయకుండా ఉంటారా? ఆ పరిస్థితుల్లో ఆయన్ని యాక్సెప్ట్ చేయించేలాగా ఏ శక్తులు పనిచేసాయో, ఎలాంటి కుట్రలు పన్నారో ఆ విషయాలు ప్రపంచం అంతా తెలుసు కదా. దానికోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్రియేట్ చేయబోయారు, దానికి ఎన్టీఆర్ గారు అడ్డు తగిలేరు, ఎన్టీఆర్ గారు ఉమ్మేయిపోయారు. ఎందుకండి ఇలాంటి క్రియేషన్స్? ఆవిడ ఒక పెళ్లి కాని కన్యక అయితే ఆవిడ మీద, ఆవిడ క్యారెక్టర్ మీద వేరే వాళ్ళతో సంబంధాలు అంటగట్టడానికి ట్రై చేశారంటే అర్థం ఉంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు మానుకోవాలని, ఇలాంటి ఆడవాళ్ళు అడ్డుపెట్టుకునే ఈ లంగా రాజకీయాలు ఇప్పటికైనా మానేయాలని మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోను క్లోజ్ చేస్తున్నానండి. ఈ వీడియోలో మాకు అమూల్యమైన సమాచారం అందించిన వీరగంధం సుబ్బారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా అలాంటి భర్తల అంటే బాధిత భర్తల తరపున కూడా ఆలోచించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.